నిన్న సాయంత్రం 24 గంటల సమయం ఇచ్చా. ఎప్పటికి 19 గంటలకు వస్తా ఉంది. ఎప్పటికి కూడా దమ్ము ధైర్యం లేని జగన్ మోహన్ రెడ్డి స్వయంగా వచ్చి చర్చకు సిద్ధపడ్డా, లేదంటే ఆరోపణలు రుజువు చేసినా రాజకీయ సన్యాసం చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఎమ్మెల్యే పదవికే కాదు, భవిష్యత్తులో ఎటువంటి పదవులకు కూడా పోటీ చేయకుండా రాజకీయ సన్యాసం తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నా. జగన్మోహన్ రెడ్డికి దమ్ముంటే అతనికి ఏదైనా సరే విఘ్నత కానీ సిగ్గు శరవం కానీ అలాంటి పదాలకు అర్థం తెలిస్తే స్వయంగా వచ్చి నాపై చేసిన ఆరోపణలు నిరూపించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అలా చేయలేకపోతే ఆ పత్రికలో వచ్చినటువంటి వార్తలు నిరాధారమైన వార్తలు, నా ఆత్మగౌరవానికి ఈరోజు ఒకటే అడుగుతా ఉన్నా, నీ కుటుంబ నేపథ్యం నీకేమైనా గుర్తుందా, గుర్తు చేయమంటావా జగన్మోహన్ రెడ్డి? నీ తాత అనంతపురంలో ఉన్నటువంటి అమాయకులైనటువంటి దొంగలతో ఆ రోజు డ్యూటీలు పెట్టి దొంగతనాలు చేపించి లూటీలు చేపించి నీ రాజారెడ్డి ప్రజల ఆస్తులను కొల్లగొట్టుకొని వాళ్ళందరిని కూడా ఈరోజు స్టూవర్ట్పురంలో సెటిల్మెంట్ ఏరియాలో బలి చేసినటువంటి పరిస్థితి నీకు తెలుసా? మీ నాన్న ఫ్యాక్షన్ రాజకీయాలతో కానీ మత రాజకీయాలతో కానీ చెన్నారెడ్డి దగ్గర నుంచి హత్యలు చేపించి రాజకీయ ప్రాబల్యం పొందిన విషయం నీకు ఏమైనా తెలుసా? లేదు, నువ్వు సూటికేసు కంపెనీలు పెట్టి మీ నాన్న పేరు చెప్పి లక్ష కోట్లు దోచుకున్న సంగతి నీకు గుర్తుందా ఉందా? లేకపోతే చల్లపల్లి జైల్లో ఏ చెప్పకూడదు అన్నావో నీకు తెలుసా? మర్చిపోయావా? ఈరోజు అతను నిరూపించగలిగితే ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నా. ఆయనకిలాగా మనమేమీ దోపిడీ సొమ్ము ఏం లేదు, మా తాత ఏం దోచుకోలేదు, మా నాన్న ఏమి మర్డర్లు చేయలే, అదేవిధంగా నేను కూడా ఎక్కడ కూడా సూటికేసు కంపెనీలు నాకేమి లేవు. ఆలీబాబా నాలుగురు దొంగలు, జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి, బొత్స సత్యనారాయణ, పార్థసారథి, భూ కబ్జా కోర్లు, ల్యాండ్ మాఫియా కోర్లు, గంజాయి స్మగ్లర్లు, ఎర్రచందనం స్మగ్లర్లు, సూట్ కేసు కంపెనీ బ్యాచ్, వీళ్ళందరూ కలిసి తిరిగి నా మీద దాడి చేయడానికి ప్రయత్నం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం.